హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై కిచెన్. నేను మీకు ఈరోజు ఒక మంచి ఫిష్ పులుసు చూపించబోతున్నాను. ఇది మా ఫ్యామిలీలో ఒక 2-3 రెసిపీస్ పిక్ చేసి అందులోని బెస్ట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి నేను ట్రై చేసిన రెసిపీ. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా చాలా వెరైటీస్ ఆఫ్ ఫిష్ కర్రీస్ ట్రై చేసి ఉంటారు. ఒక్కసారి ఇది కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. లేట్ చేయకుండా ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో, ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. లెమన్ సైజ్ వంటి చింతపండు ఫస్ట్ ఇలా నానపెట్టుకోవాలి, బాగా వాష్ చేసుకొని. చిన్న ఆనియన్స్ వేస్తే చాలా బాగుంటుంది, ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ తీసుకుని దానికి ఆయిల్ పూసి ఇట్లా స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలన్నమాట. సో ఇది మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇలా బాగా కాల్చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పైన పొట్టు తీసేయాలి. కొంచెం వేడిగా ఉంటుంది, మీరు జాగ్రత్తగా చేసుకోవాలి ప్రాసెస్. ఆ పైన ఉన్న బ్లాక్ దంతా తీసేసి మనము ఈ ఆనియన్స్ని మిక్సీకి వేసుకుంటామన్నమాట. ఆనియన్స్ని ఇలా కట్ చేసేసుకోవాలి. మనము ఆనియన్స్, ఒక టమాటో, 1 or 2 టమాటోస్ కూడా వేయచ్చు. ఇది 800 grams ఆఫ్ ఫిష్. ఒక చిన్న ముక్క అల్లం వేసామా వేయలేదా అన్నట్టు ఉండాలి, చాలా ఎక్కువ వేయకూడదు. ఒక 2 pieces, 1/2 కొబ్బరిలో 1/2 part అన్నమాట. తర్వాత కొద్దిగా కొత్తిమీర, అది ఫుల్గా పేస్ట్ చేసేసుకోవాలి మిక్సీకి వేసి. ఆ తర్వాత నేను కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. 2 varieties ఆఫ్ ఆయిల్ వేసాను, ఒకటి మంచి నూనె, ఒకటి నార్మల్ రిఫైండ్ ఆయిల్ వేసి. ఇది వడిగం అంటారండి, అది మీకు ఆన్లైన్ అమెజాన్లో కూడా దొరుకుతుంది. అది ఇట్లా ఫిష్ కర్రీస్కి, అట్లా పులుపు వేసే కర్రీస్కి చాలా బాగుంటుంది. అది వేసి కరివేపాకు కొంచెం ఎక్కువే వేయాలి. అది వేసి ఆనియన్స్ వేసి తెల్లగడ్డలు వేసి ఇట్లా కొద్దిగా కొంచెం అట్లా ఆనియన్స్ వేగాలి, మరీ ఎక్కువ అవసరం లేదు. వేగిన తర్వాత మిక్సీకి వేసి పెట్టుకుని ఉంటాం కదా, ఆ పేస్ట్ వేసి బాగా వేయించేయాలన్నమాట. ఆయిల్ కొంచెం అలా సైడ్స్కి వచ్చే వరకు వేసేసి కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం ధనియా పౌడర్, ఇది కర్రీ పౌడర్ అండి, మన సాంబార్ పౌడర్, శక్తి సాంబార్ పౌడర్ ఆర్ ఇంట్లో చేసుకునే సాంబార్ పౌడర్ వేసుకోవచ్చు. కానీ దీంట్లో ఇంగు యాడ్ చేసి ఉండకూడదు, అంతే. పసుపు, ఉప్పు వేసి బాగా మంచిగా కలుపుకోవాలి, ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్స్ కొంచెము సైడ్స్కి వచ్చే వరకు. చేసుకున్న తర్వాత మనము చింతపండు పులుసు నానపెట్టుకుని ఉంటాం కదా, ఇది ఒక 20 minutes అట్లా. అందులో చింతపండు అంతా తీసేసి మనం ఓన్లీ చింతపండు రసం మాత్రం ఇందులో వేసుకోవాలి. తర్వాత మనకి కర్రీకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్, ఒక 700 ml ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు 800 grams ఆఫ్ ఫిష్కి. తర్వాత సాల్ట్ వేసాను, మ్యాంగో పీసెస్ కూడా కట్ చేసి వేసాను, స్లిట్ చేసిన చిల్లీస్. చిల్లీ స్మెల్ చాలా బాగుంటుందండి ఈ కర్రీలో. తర్వాత హెడ్ పీసెస్ మాత్రం వేసి ఒక 5 minutes ఉడికించాలి, కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా చేస్తే. తల పీసెస్ మాత్రం ఫస్ట్ వేసేసి బాగా ఉడికించి ఒక 5 minutes తర్వాత మిగతా పీసెస్ అంతా వేసేసుకొని ఇలా ఒక్కొక్కటే వేసేసుకొని, ఎక్కువగా కదపకూడదు అన్నమాట ఫిష్ పులుసు మనము పీసెస్ అన్నీ వేసిన తర్వాత. జస్ట్ ఒక క్లాత్ తీసుకొని పైన నుంచి అలా అలా అనాలి. ఒక స్పూన్ మెంతి పొడి, సాస్ పొడి వేసుకున్నానండి, ఒక స్పూను జీరా పౌడర్ వేసేసుకొని మనం జస్ట్ పైన నుంచి కదుపుకొని 10 minutes చాలండి, ఫిష్ బాగా ఉడికిపోతుంది. ఆఫ్ చేసిన తర్వాత ఆ హీట్ కూడా మనకి ఫిష్ కుక్ అవుతుందన్నమాట. సో 10 minutes అట్లా బాయిల్ చేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. యమ్మీ ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు ఇలా కూడా ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చిన్న ఆనియన్స్, మ్యాంగో హైలైట్ అండి ఈ కర్రీలో, ఇవి మిస్ చేయకుండా వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఛానల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.
Please like, share my video. Thank you.